పార్లమెంట్ లో కేంద్ర మంత్రి బిశ్వేశ్వర చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ప్రతిపాదన చేయలేదంటూ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అందరికీ నమస్కారం. మొన్న పార్లమెంట్ లో కేంద్ర మంత్రి గారు విశ్వేశ్వరుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపాదన చేయలేదంటూ గిరిజనుల రిజర్వేషన్ ప్రతిపాదన మాదానికి రాలేదు, అది పెండింగ్ లేదు అని చెప్పి ఏదైతే ప్రకటన చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ పార్లమెంట్ సాక్షిగా వచ్చి అబద్ధాలు మాట్లాడిన విశ్వేశ్వర కూడును బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజనుల స్థితిగతులు వాళ్ళ అవసరాలని తెలుసుకొని 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ సిద్ధించిన వెంటనే ఈ రాష్ట్రంలో 2011 జనాభా ప్రకారం ఉన్న గిరిజనులు 10% ఉన్నారు. వారి రిజర్వేషన్ తిమ్మారెడ్డి గారు నిజంగా ఉత్తర మరి రెడ్డిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి కనీస అవగాహన లేకుండా బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు దాన్ని ఆమోదం తెలిపి దాని మీద మాట్లాడిన వ్యక్తి మరి ఒక పార్లమెంట్లో ప్రశ్న వేస్తే మేము అసెంబ్లీ సాక్షిగా చేసిన తీర్మానం ఎన్ని రోజులు మీరు పెండింగ్ పెడతారు, పరిష్కరించండి, మా గిరిజన బిడ్డలకు అవకాశం ఇవ్వమని మాట్లాడటం మర్చిపోయి కనీస అవగాహన లేకుండా ప్రతిపాదన ఏమైనా మీ దగ్గర ఉందా, మీరు పెండింగ్ పెట్టిరా అని చెప్పి మరి దివాళా కోరు ప్రశ్న వేస్తే కేంద్ర మంత్రి అలాంటిది ఏమి లేదని ఆ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మరి ఈరోజు కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా కిషన్ రెడ్డి గారు బీజేపీ పక్ష నాయకుడిగా ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఇక్కడి నుంచి పంపిస్తే సోయి లేకుండా ఈయన అడగడం తప్పు, ఆయన అంతకంటే పచ్చి అబద్ధం తప్పు మాట్లాడి తెలంగాణ అసెంబ్లీని గిరిజనుల మనోభావాలు దెబ్బతినే విధంగా మరి తెలంగాణ అసెంబ్లీకి అవమానపరిచే విధంగా మరి ఇలాంటి సమాధానం రావడం నిజంగా శోచనీయం. ఇలాంటి అవగాహన లేని నాయకులను ఆ పార్టీలు బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా మా గిరిజనుల రిజర్వేషన్ను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక ఉద్యోగ ప్రకటనలు వచ్చినాయి. అనేక రోజులుగా మా బిడ్డలకు రావాల్సిన ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ సీట్లలో కోత పడుతుంది, వాళ్ళ విద్యా అవకాశాలు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఇప్పటికైనా రిజర్వేషన్ మీద నిర్ణయం తీసుకోవాలండి. అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి రెండు పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రికి లేఖ రాస్తే నేను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా 2 సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే ఒకసారి మేము హోంశాఖకు పంపించామని ఈరోజు స్వయం బాబురావు మాట్లాడే మాటలు అవి బీజేపీ మాటల ఆయన వ్యక్తిగతమా అని ఈ రోజు వరకు కూడా సమాధానం లేదు, అతీగతి లేదు. ఇప్పటికైనా బీజేపీ మరి ఆ తప్పును సరిదిద్ది బేషరతుగా క్షమాపణ చెప్పి మా రిజర్వేషన్ మాకు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. మొన్న పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం. మా గిరిజన బిడ్డల కడుపు మంటను మొన్ననే మీరు రోడ్ల మీద చూసిరు. ఆ ఉద్యమం ఉధృతం కాకముందే మా రిజర్వేషన్ మాకు ప్రకటించాలని, మా గిరిజన బిడ్డల విద్యా ఉద్యోగ అవకాశాలు మరి పెంచుకునే విధంగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ దానికి విరుద్ధంగా ఏది జరిగినా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. కలిసి రావాల్సిందిగా నిజంగా ఈరోజు భారతదేశానికి పట్టిన శని బీజేపీ కాంగ్రెస్. 75 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు రోజు రోజు దాని